బట్టి నాకు స్తోత్రాలు తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన స్థానిక సంఘ దైవజనులు ప్రియుడు ప్రభాకర్ గారికి చెప్పుకున్నాను. ఈ వేదిక తెలియదు కానీ వేదిక మీద ఉన్న దైవజనులు ప్రియుడు ప్రకాష్ గారిని, దేవుడు రాజు గారిని, అలాగే ఇలీషా గారిని, చక్రవర్తి గారికి ప్రత్యేకంగా మమ్మల్ని తెలియజేసుకున్నాను. ఈ కార్యక్రమానికి చేరువచ్చిన బంధుమిత్రులకు, అలాగే సంఘటనలకు, గ్రామశ్రేణికి అందరూ కూడా ప్రభునామో నా వందన. కుటుంబానికి నాక శుభాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుడు ఒక చక్కని గ్రహాన్ని ఇవ్వడం చాలా గొప్ప సంగతి. ఇంతవరకు మరి ప్రియులు ప్రభాకర్ గారు చాలా విషయాలు తెలియజేశారు. అనేకమైన విషయాలు, అనేకమైన సంగతులు వారు దేవునితో వాక్యాన్ని నుంచి కూడా వారు తెలియచేయడం జరిగింది. అయితే ఇది కొంచెం వినే సమయం అయితే కాదనిపిస్తుంది నాకు. కొంచెం త్వరగా మనం ముందుకు వెళ్ళిపోగలగాలి. కొద్ది మాటలు నుంచి చెప్పేసి నేను నా మాటలు ముగిస్తాను. దేవుడు ఈ భూమి మీద మానవులని ఆయన నిర్మించి వారి కొరకు దేవుడు ఒక చక్కటి ఏర్పాట్లను దేవుడు జరిగించడం అనేది మనం చూస్తున్నాం. సహజంగా మనము ఆలోచన చేయగలిగితే ఈ భూమి మీద మానవుని యొక్క జన్మ కంటే ముందుగా, మానవుని పుట్టించడానికి ముందుగా దేవుడు ఈ సమస్త సృష్టిని కూడా ఆయన సృజించాడు. ఒకరోజు ఒక దైవజనుడు మాట్లాడుతూ, అసలు ఫస్టే మానవులు సృజిస్తే ఏమవుతుందో అనే ఒక ప్రశ్నతో మేము ఆలోచన చేస్తాం. మొట్టమొదటి రోజు న్యాయంగా దేవుడికి వాక్యం చూస్తే, ఆది కాలంలో కనుక మనం చూస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశంలోనూ సృజించాడు. ఆయన వెలుగు కమ్మని కొరకుగా వెలుగు కాబట్టి మనం ఆలోచిస్తే మొదటి దినాడ దేవుడు వెలుగును సృష్టించాడు. మా సండే స్కూల్ పిల్లలు పాట పాడుతుంటారు, సృష్టి క్రమం అనే ఒక పాటలో మొదటి రోజు ఏం సృజించారు, రెండవ రోజు ఏం సృజించారు. అంటే దేవుడు ఈ సమస్త సృష్టిని కూడా తన మహత్వ గల మాటల చేత ఆయన సృజించారు. కాబట్టి వెలుగు కమ్మని కొరకుగా వెలుగు కలిగింది. అవునా? అలాగే మనం ఆలోచించగలిగితే దేవుడు సమస్తాన్ని కూడా, నరులకు ఏమేమి అవసరమో, ఈ లోకములో పుట్టే మానవుడికి ఏమేమి అవసరమో సమస్తాన్ని కూడా గుర్తించి ఆయన ముందుగానే ఆయన సమస్త సృష్టిని కూడా ఆయన చేసి చివరి జన్మన ఆరవ జన్మన ఆయన మానవుని ఆయన చేసిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, ఈ రోజున ఈ గృహం కట్టబడుతుంది, ఈ ఇల్లు కట్టబడుతుంది. కట్టబడుతున్నప్పుడు ఒక బెడ్రూమ్ అని, ఒక కిచెన్ రూమ్ అని, అవునా, ఒక హాల్ అని, ఇవన్నీ కూడా మనం ముందుగానే ఏం చేస్తున్నాం, మనము ప్లాన్ చేస్తుంటాం. అవునా? అంటే ఈ కుటుంబంలో ఇంతమంది గృహస్థులు ఉన్నారు, సోదరులు తెలియజేస్తారు, ఉన్న గృహం సరిపోక మరి గృహాన్ని కొనుక్కున్నారని చెప్పేసి అనడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఒక మానవుడిగా నీవు ఇంటిని నిర్మించుకున్నప్పుడు ఇదిగో ఇక్కడ బెడ్రూమ్ ఉండాలి, ఇక్కడ వంటగది ఉండాలి, ఇక్కడ హాల్ ఉండాలి, ఇక్కడ మరొక రూమ్ ఉండాలి, ఇక్కడ ఫలానా ఇది ఉండాలి అని కొన్ని కొన్ని ఏర్పాట్లు మనం చేస్తుంటాం. అంటే ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడుతున్నారంటే, దేవుడు అనంత జ్ఞానం. దేవుడు ఎటువంటి జ్ఞానండి అయినా? ఆయన సర్వజ్ఞాని, సర్వాంతర్యం. ఎటువంటి గొప్ప దేవుడు ఈ భూమి మీద మనం ఉండడానికి తగిన ఏర్పాట్లన్నీ కూడా దేవుడు మనకి ఏర్పరచారనే విషయాన్ని ఈ రోజున నీవు నేను కూడా గుర్తింపు చేయగలరు. ఈరోజు ఎందుకు వరకు ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, కాబట్టి ఇంత గొప్ప నిర్మాణం చేశారు. మేము కూడా గతంలో వచ్చిన ఈ ప్రాంతంలో మీరు తిరిగినప్పుడు తల్లి గారు ప్రార్థించమని కోరారు. దేవుడు కూర్చోబట్టి ఆమె రాగానే ఆమె ఆ మాట జ్ఞాపకం చేస్తారు, ఆ మాట జ్ఞాపకం చేసి ఆడు మీరు గతంలో వచ్చారు, ప్రార్థించమని కోరారు, కోరాము, ప్రార్థన చేస్తారు, ఇదిగో ఈ రోజు లాగా నిర్మించుకోవడం జరిగిందని చెప్పి చాలా సంతోషం. ప్రకాష్ గారు కూడా చెప్పారు, వారు కూడా ప్రార్థించారు ఈ గృహ నిర్మాణం కోసం, వారికి కూడా ప్రత్యేక ఉన్నారు. మంచిది, ఈ సమయంలో పిల్లలు గమనించవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, దేవుడు మనకి కావలసిన ఏర్పాట్ల అన్నింటినీ కూడా దేవుడు ఈ భూమి మీద మనకి అనుగ్రహించారు. ఈరోజు కుటుంబం కూడా చంద్రమోహన్ గారు కూడా తన కుటుంబం కోసం, తన బిడ్డల కోసం వారు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ చదువుకోవాలి, ఎక్కడ భోంచేయాలి, ఎక్కడ నివసించాలి అనే ఒక రకమైన ఒక ప్లానింగ్తో ఈ చక్కటి నిర్మాణాన్ని చేశారు. ఇది ఇంకా పూర్తి కాలేదు, ఇంకా కొన్ని కొన్ని కార్యక్రమాలు వారు జరిగించాలి. దానికోసం వారు ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం జరిగిస్తారు. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, ఈరోజు ఒక మనిషిగా, ఒక మానవుడిగా నీకు ఆలోచనలు అనేవి, నీకు ఉద్దేశాలు అనేవి అనేక రీతులుగా ఉన్నా కానీ ఒక రకంగా మనం చూడగలిగితే దేవుడు మనల్ని ప్రేమించి మనకింత జ్ఞానంతో, వాటి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఈ రోజున వాక్యాన్ని కనుక చూస్తే, ఇంత కట్టడానికి దేవుడు జ్ఞానమని, జ్ఞానాన్ని ఇవ్వడమే కాదు, ఆలోచన ఇవ్వడమే కాదు, వాక్యం ఉంటుంది తను దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఆయన ఆయన ఏం చేశాడంటే సమస్త కూడా ఆయన సమకూర్చి జరిగించాడు. సోదరు ఇంతకు ముందుగా తెలియజేశాడు, ఇల్లు కట్టడం మాటలు కాదు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం కూడా మనం ఒకసారి విశ్లేషించగలగాలి. ఇల్లు కట్టడానికి ఒకవేళ మన దగ్గర ధనమైతే ఉండొచ్చు, జ్ఞానమైతే ఉండొచ్చు, కానీ ఇల్లు నిర్మించబడడానికి ఏం కావాలండి, ఏం కావాలి? మెటీరియల్ అనేది కావాలి, పదార్థం అనేది కావాలి, ముడిసరుకు అనేది కావాలి. అంటే ఇక్కడ ఎందుకు విషయం చెప్తా అంటే, చాలా మంది అడ్డులైన వారు, దేవుని ఎరుగిన వారు, మా దగ్గర డబ్బు ఉంది,
విద్య ఆరంభమైంది. ఈ రెండింటితో మేము ఏం చేసాము, ఇల్లు కట్టేస్తా ఉంటారు. మరి చాలా తెలివైనడు అంటే కొంతమంది ఏమంటారంటే అది చాలా తెలివైనడు అండి అంటూ ఉంటారు. తెలివితో ఇల్లు కట్టబడుతుందా లేకపోతే ధనంతో ఇల్లు కట్టబడుతుందా? అంటే ఒకవేళ నీకు తెలివి ఉంది, ధనం ఉంది, ఈ రెండింటితో నీవేం చేయలేవు అంటే నువ్వు కట్టాలి అంటే ఏముండాలి అంటారు కదా. ఇల్లు కట్టడానికి ఇసుక కావాలి, ఐరన్ కావాలి, ఆవిడకి కంకర కావాలి, సిమెంట్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. ఇప్పుడు నేను అడుగుతున్న మాట ఏంటంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఎవరు కొనుగోలు చేస్తారు? కొండ మీద మనం కొట్టున్నాం, ఇసుకను కొట్టున్నాం, అవునా, సిమెంట్ని కొంటున్నాం, ఐరన్ కొంటున్నాం, కక్కెర కొంటున్నాం, డబ్బించి మనం కొంటున్నాం, తెలివితక్కువతో బేరాలు ఆడి బేరసారాలు ఆడి ఏమన్నా 100 రూపాయలు రావాల్సిన 100 రూపాయలు చెప్తే మనం ఏం చేస్తాం? మన జ్ఞానం ఉపయోగించి, మన పలుకుబడి ఉపయోగించి దాన్ని 50 రూపాయలకే. అంటే ఎందుకు విషయం చెప్తుందంటే తెలివితక్కువతో జ్ఞానంతో ధనంతో మనం సంపాదించగలుగుతాం, కానీ ఇవన్నీ కొనుగోలు చేసిన వాడు ఎవరండి? ఇవన్నీ కూడా నిర్మించిన వారు లేవు. ఈ వాస్తవాన్ని చాలా మంది పిల్లలకు తెలియక ఇదిగో నేను ఇల్లు కట్టుకున్నాను, ఇదిగో నేను ఇల్లు కట్టాను, ఇదిగో నేను ఎంత తెలివైన చూడు, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి కట్టగలుగుతాను. కానీ ఈరోజు దేవుడు మన కట్టుకోవడానికి ఒక ఇతక తయారవుతుంది. ఇతక ఎలా తయారవుతుంది అంటే ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే నిజంగా మనిషి దీని గురించి ఆలోచించాడు, ఎంత డబ్బు పెట్టాడు, ఎన్ని పెయింటింగ్లు వేసాడు, ఎంత చక్క దీనికి పెట్టాడు అంటే మీరు గమనించండి. ఇవన్నీ కూడా చూస్తుంటాడు, కానీ వీటి వెనుక ఎవరి హస్తం ఉందండి? దేవుడి యొక్క హస్తం. ఇది నిర్మించబడడానికి దానికి ముందుగానే ఇది కట్టుకోవడానికి కావలసిన వస్తువులు, కావలసిన సామాగ్రి కూడా దేవుడు ముందుగానే సృష్టిలో ఆయన ఏర్పరిచారు. ఆయన నిర్మించకపోతే, ఆయన కలుగు చేయకపోతే, ఆయన సృష్టించకపోతే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కానీ నువ్వు కట్టలేవు, నువ్వు నిర్మించలేవు. ఈ రోజు నువ్వు వాక్యం దేవుడు అని కూడా దేవుడి యొక్క వాక్యాన్ని కనుక చూస్తే అందుకని వాక్యం చదువుతున్నాం పెద్దపత్రుల సామర్థ్య తెలియజేస్తాను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకటి చేత కట్టబడును, సమస్తమును కూడా కట్టినవాడు మనం కట్టవనుకోకూడదు. ఇది నేను కట్టాలి అనుకోకూడదు. ఇది ఎవరు కట్టారు? దేవుడే. ఎందుకొరకు? ఆయన సృష్టించిన వాటితో కాకుండా అదర్ వాటితో, అనగా మిగిలిన వాటితో ఏమైనా కట్టగలం మనం? ఉదాహరణకి మన మనిషి డబ్బును స్వీకరించాడు. ఇప్పుడు డబ్బు కట్టలు పేర్చి మనం ద్వార కట్టగలమా? డబ్బు కట్టలు పేర్చి మరుగు మరుగు పేర్చి మనం ఏదో గదిని కట్టగలమా? ఇన్ని డబ్బులు ఉన్నా కానీ అది కట్టబడాలంటే దేవుడు సృష్టించిన వాటితో మాత్రమే కట్టగలం. దేవుడు సృష్టించిన వాటితో మాత్రమే నిర్మించగలం. ఇక మనిషిని ఈ భూమి మీద పుట్టిన వాడికి ఇక సొంతంగా ఇసుక తయారు చేసుకుని, సొంతంగా కంకర తయారు చేసుకుని, సొంతంగా ఐరన్, ఇవన్నీ చేయగలం. ఉన్నదాన్ని ఏం చేస్తున్నాడు అంటే మలుచుకోగలుగుతున్నాడు. మలుచుకుని దాన్ని ఐరన్గా, సిమెంట్గా, లేకపోతే కంకరగా, ఇతగా మార్చుకుని దాన్ని ఏం చేస్తున్నాడు? ఒక నిర్మాణాన్ని చేస్తున్నాడు. ఈ సందర్భాన్ని, ఈ విషయాన్ని పిల్లలా మనం తెలుసుకుంటూ మరొక విషయాన్ని చెప్పి నేను నా మాట ముగిస్తాను. ఏంటంటే ఈరోజున మనము మనిషి యొక్క గోల్, మనిషి యొక్క గమ్యం, మనిషి యొక్క దాన్ని ఏమంటుంటా అంటే ఒక కోరిక ఏమై ఉంటుందంటే ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇక ఇల్లు కట్టుకున్నాడు అని అంటే ఇక వాడు ఏమయ్యాడు? ఇంకా వాడి జీవితంలో ఇంకా వాడి సాధించాడు. అంటే మనిషి ఈ భూమి మీద ఏం సాధించాలి, ఏం సంపాదించాలంటే ఒక ఇంటిని సంపాదించాలి, ఒక ఇల్లును కట్టుకోవాలి. కట్టుకున్న వారు కూడా ఒక ఇల్లు సరిపడుతుంది, ఇంకో ఇల్లు కూడా కట్టుకోవాలి. ఈ ఊళ్ళో ఇల్లు ఉంది, ఆ ఊళ్ళో మాకు ఇల్లు లేదు అని చెప్పి అంటే ఈరోజు మనిషి యొక్క కోలంతా కూడా అతని యొక్క దాని అతని యొక్క చూపంతా కూడా దేని మీద ఉందంటే ఒక ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. అటువంటి దేవుడు కూడా ఇల్లు కట్టి ఉంచుకొని తోటలు నాటి వాటిలో వాటిలో నివసించాలనుకుంటాడు. ఇల్లు కట్టుకోవచ్చు అప్పట్లో. కానీ మీరు 8వ గంటలో కనుక 35 గంటలు కనుక చూస్తే రాకాబీలు అనబడినట్టు ఒక వంశాన్ని రాకాబీలు మనం చూస్తే అక్కడ తన పితృడైన యోనాదాబు ఒక ఆజ్ఞను జారీ చేశాడు తన తన కుటుంబీకులతో. ఏమనంటే మీరు ఈ స్థలమందు అంటే బయలుదేరాలని చూపించారు, కానీ మీరు మీరు 35 గంటలు చదివితే ఇండియా 35 గంటలు చదివితే ఆ సందర్భం మీకు కనబడతా ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకోవద్దు, తోటలు నాటవద్దు, వాటి స్థలాలు మీరు అనుభవించవద్దు. అంటే ఒక అంక చెప్పంటే వారిని రేఖాబీలను ఏమంటే ఈ లోకంలో ఏది కూడా మీరు సంపాదించుకోవద్దన్నారు. కానీ మనమేం చేస్తున్నాం అంటే ఎందుకు ఒక మాట మాట్లాడడం జరిగిందంటే మీరు ఉదాహరణకి ఒక రకంగా మనం చెప్పగలిగితే అబ్రహాము గురించి మనం ఎరిగిన వారు ఉన్నాం. అబ్రహాము ఎవరు? ధనవంతుడు. ఒక రకంగా చెప్పండి స్వామి తండ్రి మనకు తెలుసు అబ్రహాము ధనవంతుడు. కానీ అతని గురించి రాయబడుతున్న మాట ఎగిరిపోతే పడకుండా చూస్తే వాళ్ళు ఎక్కడ నివసించారో రాయబడుతుంది
వారు ఎక్కడ నివసించారు రాబడుతుంది? గుడారములలో నివసించారట. ఎక్కడ నివసించారంటే అది ఎందుకు ఈ విషయం మీతో మాట్లాడుతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఆలోచించండి, అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. ఇప్పుడు మానవుడు నివసించడానికి, మానవుడు జీవించడానికి ఒక గృహాన్ని మనం కట్టుకుంటున్నాం. కానీ ఈరోజు నీ శరీరం మాత్రమే, నీ శరీరానికి మాత్రమే ఈ గృహం, మరి నీ ఆత్మకు ప్రభు సెలవిస్తున్నాను, నేను స్థలంలో మీరు ఉంటున్నాను, నేను మీ కొరకు స్థలములను సిద్ధపరచ వెళ్ళుచున్నా, నా తండ్రి యొక్క అనేకమైన నివాసములు కలవు, నేను మీతో చెప్పు. ఎందుకు ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నంటే, మానవుడు తాను కట్టుకున్న ఈ ఇంటిలో ఉంటూ ఏ ఇంటి కోసం ఎదురు చూడాలి? విపత్తులు అన్నాడు, నిలువరమైన పట్ల మనకి ఇక్కడ లేదు, ఉండబోచున్న దానికోసం మనము ఎదురు చూచున్నాం. అవును, ఈ ఇంటిని కట్టడానికి ఈ కుటుంబీకులు ఎక్కడి నుండి ఎదురు చూచారు? వారికి ఉన్న ముందు ఇంటిలోంచి, వారు కట్టుకున్న ఇంటిలోంచి ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, కొంతమంది అద్దె గృహాల్లో ఉంటుంటారు. అద్దె గృహాల్లో ఉంటూ ఏది కోసం ఎదురు చూస్తుంటారు? మనకి కూడా ఒక సొంత గృహం ఉండాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, మనకి పలాన స్థలం ఉంది కదా, దేనికోసం ఎదురు చూస్తుంటారు? అంటే ఈ భూమి మీద ఉంటూ నువ్వు ఒక స్థిరమైన గృహం కోసం, కట్టడం కోసం ఎదురు చూస్తుంటావు. దేవుడు దాన్ని ఆ కాశ నెరవేరుస్తున్నాడు. అయితే కట్టబడిన ఈ ఇంటిలో నుండి నువ్వు దేనికోసం ఎదురు చూడాలి? ఒకరు కట్టబడకపోయినా కానీ, ఒక మన గృహాలు లేకపోయినా కానీ, మనం ఇక్కడ నుండి దేనికోసం ఎదురు చూడాలి? మనము నీవు నేను కూడా యుగ యుగాలు కూడా నిరంతరము కూడా దేవుడితో జీవించేది ఆకాశ స్థలము కూడా చూడాలి. మనము ఎదురు చూడగలిగేసి ఆ తల్లి జీవితాన్ని మనం కట్టుకునే ఇంటిలో మనము కలిగి ఉండాలి. కట్టేసుకున్నాం కదా, ఇంకా మనకి కొంతమంది అంటే ఇలా అంటే బాగుందేమో కానీ, కొంతమంది ప్రార్థనకి ఎప్పుడు వస్తుంటారు, ఎంతకాలం వస్తారండి అంటూ ఒక కొంతమంది చాలా సమయం చెప్తుంటారు. దైవజనులు ప్రార్థనకి మన అవసరాలు తీరే వరకు ఒకటి వస్తుంటారు. కొంతమంది ఎందుకు చెప్తుంటే, మీరు కొన్ని కొన్ని గృహాలు దర్శించినప్పుడు నాకేం అవసరం అండి, ప్రార్థన రావడం నాకేంటి అవసరం, ప్రభు నమ్ముకోవడం నాకేంటి పని, నాకు ఇల్లు ఉంది, వాకులు ఉంది, నాకు ఇల్లు వాకి లేదు అనుకుంటారా? ఇల్లు లేని వాళ్ళు వస్తారు, అవునా అవునా, ఉద్యోగం లేని వాళ్ళు వస్తారు, వివాహం కాని వాళ్ళు వస్తారు. అంటే మనిషి యొక్క ఆలోచన దేవుడి దగ్గరికి ఎందుకు వస్తావు? ఈరోజు చాలామంది ఇప్పుడు నేను కుటుంబాన్ని నేను వేరేగా అంటలేదు, ఒక గొప్ప మాట చెప్పారు దైవజనులు, ఇక్కడ నుంచి కోతుకూరికి మధ్యాహ్నం ఎండవేళ సమయంలో కూడా పడుస్తున్నారు. ఎంత సమయం చెప్పారు కానీ మరి వర్షాకాలంలో కూడా వస్తారని నా ఉద్దేశం. అది ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఈ ఇంటిలో ఉంటూనే ఏ ఇంటి కోసం ఎదురు చూడాలి? దేవుడిచ్చేంటి అక్కడ పరలో ఎదురు చూసేంటి విశ్వాసం చూపడం వల్ల ఇక్కడతో మన ఇక్కడతో మనకి దేవుడితో ఏమైపోయింది, పని అయిపోయింది, మన దేవుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదులే. ఇన్నాళ్ళు ఎండబడి వాన వర్షం ఎన్ని పడి చేశాను అర్థం ప్రార్థన వెళ్ళాను, ఇప్పుడు నాకు ఏమైపోయింది, అవసరం తీరిపోయింది, ఇల్లు కట్టేస్తున్నాను, ఇక నా పని ఎవరితో పడలేదు, నాకు ఇక నాకు దేవుడితో పడలేదు, పాస్టర్ గారితో పడలేదు, అయ్యగారు పాస్టర్ గారు అని చెప్పి సంతాన్ని అయిపోతుందిగా, పని అయిపోతుందిగా. అంటే కొంత లోపల అంటారు కదా, దేవుడు దాటిన తర్వాత ఉద్దేశం. అంటే ఎందుకు మాట్లాడుతుందంటే, మన జీవితం అనేది ఎల్లప్పుడూ కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించిన దేవుడు ధన్యుడు అంటున్నాడు. ఈ లోకం ఈ భూమి కుటుంబంలో ఉంటూ మనం ఏం చేయగలంటే, దేవుని దేవుడి చెంది ఆ గృహం కొరకు మనం ఎదురు చూస్తూ దాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద పిల్లగా మన తండ్రి జీవితాన్ని మనం కలిగి ఉండగలగాలి. అందుకనే మనము గమనించాలంటే, కొన్ని గృహాలు కలిగిస్తే చూడ పట్టణంలో గండురాలని స్త్రీ దైవజనుడికి ఒక గదిని కట్టించి దైవజనుడు తన కుటుంబంలోనికి ఆహ్వానించి, మరియా మాత్రం కుటుంబం కూడా యేసు ప్రభువుని తన ఇంటిలోనికి ఆహ్వానించి ఆచించమో చేసింది. అంటే ఎందుకు ఒక చెప్తారంటే, దైవజనులను ఆహ్వానించే కుటుంబంగా, దేవుని వాక్యమును కలిగి ఉన్న కుటుంబంగా, దేవుణ్ణి కీర్తించే కుటుంబంగా, దేవుణ్ణి కనపరిచే కుటుంబంగా కనుక మన సవాలు ఉండగలిగితే ఖచ్చితంగా ఉండడం జీవించబడతాము, ఆశ్రయించబడతాము, పరిమిటిగా ఆ సర్వోక నివాసం మనము ఉండగలిగింది. ఇది స్థిరమైనది కాదు, ఇది నిశ్చలమైనది కాదు, కానీ ఉండబోయేది ఉంటుంది. ఇక్కడ ఉండే మనం ఎదురు చూస్తూ మనం ఏం చేయగలిగంటే, ఆ దేవుడి చేశాక పరలోకం కొట్టడం ఎదురు చూడగలగాలి. కుటుంబము కడుపుడు వచ్చిన మీరు నేను మన మొత్తం కూడా కలిగి ఉంటూ మనము కూడా మన గృహాల్లో ఉంటూ మన కుటుంబాల్లో ఉంటూ దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ, ఇది కాదు స్థిరమైనది, దానికోసం మనం ప్రయాసపడాలి, దానికోసం మన మంచి జీవితాన్ని కలిగి ఉండాలి. వచ్చిన వాటిని ముగిస్తూ గత ఓపితడు సమర్పించిన స్థానిక సంఘటన మాటలు ఎంతో జాతం.